నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్చాట్. ఆశిష్, వైష్ణవి, చైతన్య జంటగా వచ్చిన లవ్ మీ సినిమా రిలీజ్ అయ్యి చూసిన వాళ్ళందరి నోట ఎమోషనల్ సక్సెస్ అంటూనే చూడని వాళ్ళు తప్పకుండా చూస్తామంటే చెప్పబోతూ ఉన్నారు. ఈరోజు సండే, ఐపీఎల్ మొత్తం థియేటర్స్ హౌస్ఫుల్ అవడంతో మండే కూడా అడ్వాన్స్ బుకింగ్స్ జోరు కొనసాగుతుంది. ఇక ఈ సక్సెస్ను ఎంజాయ్ చేసిన హీరో ఆశిష్, అలానే హీరోయిన్ వైష్ణవి మనతో పాటు ఎన్టీవీ స్టూడియోలో ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం, ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు వారితోనే పంచుకుందాం. సో వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. సో మెయిన్గా మీ ఇద్దరిని చూడటం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఏంటంటే రౌడీ బాయ్స్తో ప్రేక్షకుల్ని అలరించిన మీరు, కల్ట్ బ్లాక్ బస్టర్ తో మా అందరినీ ఎంటర్టైన్ చేసిన మీ ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తున్నారు అని అంటేనే అది మంచి హైప్ వచ్చింది. అదేవిధంగా థియేటర్కి వెళ్ళిన ప్రతి ప్రేక్షకుడు కూడా ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా ఉంది. అంటే ఒక మంచి ఎమోషనల్ టాక్ వచ్చింది. అదేంటి, అది ఒక దెయ్యంతో ప్రేమలో పడితే అది ఏదో సస్పెన్స్ థ్రిల్లరో లేకపోతే ఇంకోటో ఉండాలి, కానీ ఎమోషనల్ టాక్ రావడం అనేది కొంచెం సర్ప్రైజింగ్గా ఉంది. సో మీరేమంటారు? అంటే అదే, మేము ఇప్పుడు దాకా ప్రమోట్ చేయడం కూడా ఏమి ఇట్లా ఓ హారర్, కంప్లీట్ హారర్ సినిమా కాదు, గోస్ట్ లవ్. అంటే గోస్ట్ ని ఎమోషనల్ గా ఒక లవ్ స్టోరీ ఎలా చూపిస్తాము, ఆఫ్ కోర్స్ కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి హారిఫైయింగ్, కానీ ప్యూర్లీ ఇది ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ, ఒక జర్నీ, ఒక డ్రామా ఉంటుంది, ఒక ఒక ట్రామాటిక్ సిచ్యువేషన్స్ ఉంటాయి హీరోయిన్ క్యారెక్టర్కి కానీ. సో మేబీ ఎక్కడో ఒక దగ్గర ఆడియన్స్ కనెక్ట్ అయినట్టున్నాడు. లైక్ కొంచెం సెకండ్ హాఫ్, మాకు ఫస్ట్ డే వచ్చిన టాక్ ఏంటంటే సెకండ్ హాఫ్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాం, మేము కన్ఫ్యూజ్ అవుతుంది కొంచెం. అంటే మేము చెప్పాం మీరు కాన్సన్ట్రేట్ చేసి చూడాలి ఈ సినిమాని, ఎందుకంటే ఒక డిఫరెంట్ అటెంప్ట్ ఇది, ఒక ట్విస్ట్ ఇంపార్టెంట్. యా, ఆ ట్విస్ట్ ఇంపార్టెంట్. సో మనం ఎక్కడ మిస్ అయినా మనం ఒక క్యారెక్టర్ని ఫాలో అయ్యే టైంలో మిస్ అయిపోతాం. సో అప్పుడు కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అయింది. సో ఆబ్వియస్లీ ఒక కమర్షియల్ సినిమానో లేకపోతే ఒక రొటీన్ సినిమానో కాకుండా ఒక డిఫరెంట్ సినిమా మేము ట్రై చేసాం కాబట్టి ఆబ్వియస్లీ ఫస్ట్ డే కొంచెం మాకు అటు ఇటు వచ్చాయి. బట్ ద వే ద థియేటర్స్ ఆర్ ఇప్పుడు ఆక్యుపెన్సీ పెరుగుతుంది, సో వీఆర్ వెరీ హ్యాపీ. సో మాకు తెలిసి రివ్యూస్ కంటే ఎక్కువ మౌత్ టాక్తో జనాలు వస్తున్నారు, అరే ఇదంటరా అంటే బయట ఒక డిస్కషన్ జరుగుతుంది, అరే ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తున్నారా వీళ్ళు, ఇట్లా అవుతుందిరా క్యారెక్టర్స్ అనగానే పీపుల్లో ఒక క్యూరియాసిటీ పెరుగుతుంది, అసలు ఎందుకు అంటున్నారు వీళ్ళు ఈ కన్ఫ్యూజన్ అని. సో దానికి ఇంకా ఎక్కువ మంది జనాలు వెళ్ళి సినిమా చూస్తున్నారు. సో వీఆర్ హ్యాపీ, అట్లీస్ట్ ఒక కొత్త అటెంప్ట్ని జనాలు ఆర్ యాక్సెప్టింగ్ ఇట్ అండ్ గోయింగ్ టు ద థియేటర్స్. సో వైష్ణవ్ గారు, అంటే ఫన్నీగా అడుగుతున్నాను, ఆయన దెయ్యం వెనక లవ్ మీ అని తిరుగుతుంటే యాజ్ ఎ హీరోయిన్ మీరు ఏం చేశారు? నేను వద్దు దయ్యంతో డేంజర్ అని చెప్తూనే ఉన్నాను, బట్ వినలేదు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్స్ వేరేవి రావడం, అసలు దయ్యం ఎందుకు, దయ్యంతోనే లవ్లో ఎందుకు పడాల్సి వచ్చింది అనేవి చాలా క్లియర్ అండ్ ఎమోషనల్ డ్రామా ఒకటి నడుస్తుంది. ఇట్స్ వెరీ ఫన్నీ. సో అంటే నిన్న థియేటర్స్ లో రెస్పాన్స్ మీరు చూసారు, ఎలా అనిపించింది? వెరీ హ్యాపీ. అంటే మేము అనుకున్న ట్విస్ట్ కి కరెక్ట్గా మేము ఏదైతే ఓ ఇక్కడ ఆడియన్స్కి ఇట్లా ఒక వావ్ మూమెంట్ వస్తుంది, లేకపోతే ఇట్లా థియేటర్లో అరుస్తారు కదా ఇట్లా, సో మేము ఎక్కడైతే అనుకున్నామో అక్కడ ఎగ్జాక్ట్గా వచ్చాయి. సో వీ వర్ వెరీ హ్యాపీ. అండ్ యా, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది అంటున్నారు, సెకండ్ హాఫ్ నేను చెప్పినట్టే కొంచెం ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎందుకంటే మేము చూపించే దాంట్లో కొన్ని క్యారెక్టర్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు అన్నారు. సో నేను అదే చెప్తున్నా, ఇట్స్ ఎ ప్యూర్, అంటే అదేంటి హారర్ లేదు అని కొంతమంది, అదేంటి మీరు అందరు హారర్ సినిమా హారర్ సినిమా, మేము ఇక్కడ క్లారిఫై ఇద్దాం అనుకుంటున్నా, హారర్ సినిమా కాదు ఇది, గోస్ట్ లవ్ అంటే దయ్యం ఉంది అంటే అది హారర్ అయిపోదు. మేము ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కొత్త టైప్ ఆఫ్, మేము ఒక గోస్ట్ లవ్ అనేది చూపించాం, అదొక ఎమోషనల్గా ఉంటుంది, ట్విస్ట్ ఉంటాయి, థ్రిల్లింగ్గా ఉంటుంది. సో కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి ఓ ఈ హారర్ అంటారా, కానీ హారర్ లేదు అని అంటున్నారు. సో ఇట్స్ అన్ ఎమోషనల్ డ్రామా. బట్ ఒకటే హ్యాపీ ఏంటంటే కొత్త అటెంప్ట్ని ట్రై చేసి జనాలు థియేటర్స్కి వచ్చి ఆ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు పాపం ఈ 10 డేస్ సినిమాలు లేకుండా థియేటర్స్ కొన్ని క్లోజ్ కూడా అయిపోయాయి. సో అట్లీస్ట్ అంటే మాకు హ్యాపీ ఏంటంటే అట్లీస్ట్ జనాలు థియేటర్కి వస్తున్నారు, అంటే మాది ఒక చిన్న సినిమా, ఒక కొత్త అటెంప్ట్ అయినా, చిన్న సినిమా కొత్త అటెంప్ట్కి జనాలు వస్తున్నారు అంటే ఇంకా పెద్ద సినిమా వస్తే ఆలోచన. సో అది కూడా హ్యాపీయే కదా, కంటెంట్ ఒక డిఫరెంట్ కంటెంట్ తో వచ్చారు వీళ్ళు అని చెప్పి థియేటర్స్ వస్తున్నారు. సో ఎలా అనిపించింది అండి నిన్న ఫ్యాన్స్ హంగామా స్క్రీన్స్ ముందు చూస్తుంటే, మీకు ఏమనిపించింది? మాకు మేము థియేటర్స్ కి వెళ్ళేటప్పుడు ఒక హెవీ హార్ట్ తోని పోయినాము. అంటే మేము నమ్మినంత వరకు ఎస్, మేము ఒక డిఫరెంట్ యూనిక్
ఒక లవ్ స్టోరీ తీసాము కానీ అది జనాలకు అర్థం అవుతుందా, మేము ఏదైతే అనుకున్నామో అది రీచ్ అవుతుందా అనే స్పేస్లో మేము ఉండే. బట్ మేము అక్కడ కూర్చొని చూస్తున్నప్పుడు కొన్ని రివీల్స్కి కానీ కొన్ని ట్విస్ట్లకి కానీ జనాలు రియాక్ట్ అవుతున్నారు. ఓకే, అక్కడ మేము వర్క్ అయ్యింది, మేము అనుకున్న పాయింట్స్ వల్ల కన్వే అవుతున్నాయి అనిపించింది. వీఆర్ సో హ్యాపీ టు సీ దట్ రెస్పాన్స్ అక్కడ కూర్చొని. ఓకే, అయితే డైరెక్టర్ కూడా కొత్త వారు, సో ఆయన్ని మీరు ఎలా ట్రస్ట్ చేశారు, ఏ పాయింట్ ఆయనలో మీకు నచ్చింది, ఆయనతో ఈ జర్నీ అంతా ఎలా సాగింది? అంటే బేసికలీ నాకు ఫస్ట్ కథ చెప్పినప్పుడు నా క్యారెక్టరైజేషన్ గురించి చెప్పాడు. కొంచెం ఇట్లా నువ్వు కొంచెం డిఫరెంట్, నార్మల్ జనాల కంటే కొంచెం నువ్వు డేరింగ్ అండ్ యూ ప్లే యూట్యూబర్ అండ్ నా థింగ్ ఏంటంటే నేను కొంచెం ఈ మూఢనమ్మకాలు ఇవి అండ్ నా పర్సెప్షన్ ఆఫ్ సీయింగ్ ద వరల్డ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే నేను హెవీగా ఎప్పుడు బయటికి అవ్వను. అంటే నాకు అన్ని ఒక తెలివైన వాడు ఒక సటిల్ బిహేవియర్ చేస్తే ఎలా ఉంటుంది అలా. అండ్ నా క్యారెక్టర్ ఏంటంటే ఎవరైనా ఏదైనా పని చేయొద్దంటే నేను అదే పని చేస్తా ఉంటాను. అలాంటి టైంలో నాకు ఒక సిచ్యువేషన్ వస్తుంది, ఏం జరుగుద్ది అనేది సినిమా. అంటే కొన్ని విషయాల్లో ఉంది, కొన్ని విషయాల్లో లేదు, బ్యాలెన్స్డ్. ఓకే ఓకే, సో మీరండి డైరెక్టర్ అప్రోచ్ ఎలా జరిగింది, ఇందులో మీ క్యారెక్టర్ మీరు ఇది ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి? నాకు ఫస్ట్ అరుణ్ గారిది డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. ఆయన నరేషన్లో నాకు స్టోరీ చెప్పేటప్పుడు కూడా చాలా డిఫరెంట్గా నరేట్ చేశారు అండ్ ఆయన థాట్ ప్రాసెస్ కూడా డిఫరెంట్. అంటే మనం అందరం కంటికి కనిపించింది చూస్తాం కదా, మన కంటికి కనిపించిన దాని వెనక ఏముంది, అది అలా ఎందుకు అయ్యింది, రీజన్స్ ఏంటి, వాళ్ళని మన లైఫ్లో ఒకరు ఈ సిచ్యువేషన్ లీడ్ చేయడానికి రీజన్స్ ఏంటి అని డెప్త్గా ఒక నరేషన్ ఇచ్చారు. అండ్ దట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఈ క్యారెక్టర్కి కూడా ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ప్లే దట్ క్యారెక్టర్. అంటే ఒక డిఫరెంట్ బరువు ఉంటుంది తలపైన అండ్ అది నాకు చాలా ఛాలెంజింగ్ అనిపించింది. నాకు ఇంకా ఎక్సైట్మెంట్ ఉండే నాకు నరేషన్ త్రూ అవుట్ అండ్ షూటింగ్ త్రూ అవుట్ కూడా. సో అట్లా నాకు చాలా చేసినప్పుడు కూడా ఎంజాయ్ చేస్తూ చేశాను, ఎంజాయ్ చేస్తూ చేశాను. అండ్ ఈ సినిమాలో ప్లస్ ఏంటంటే ఎంఎం కీరవాణి గారు, పిసి శ్రీరామ్ గారు, ఇంత పెద్ద లెజెండ్స్ అనేది మీ మూవీకి వర్క్ చేయడం అనేది పెద్ద అసెట్, దానిపైన మీరే ఉంటారు. డెఫినెట్లీ, అంటే మాకు సెకండ్ మేము చేసే సెకండ్ మూవీకి అలాంటి లెజెండరీ పీపుల్ దొరకడం మాకు బ్లెస్సింగ్, లక్కీ బ్లెస్సింగ్ అనుకోవచ్చు. బట్ యా, అంటే ఈ సినిమాకి వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంది, ఎందుకంటే ఈ సినిమా విజువల్కి చాలా బాగుండాలి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వైజ్ చాలా బాగుండాలి. సో అరుణ్ పాపం ఫస్ట్ సినిమా అయినది, ఆయనకి నిజంగా లక్కీ అయినా మేము అలాంటి వాళ్ళు దొరకడం. అండ్ మేము ఇచ్చిందే తీసుకోవాలి అనేది కాకుండా కీరవాణి సార్ కానీ పిసి శ్రీరామ్ సార్ కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టి అంటే మాకు 10 పాటలు కావాలంటే 10 పాటలు సపరేట్ టైంలో ఇచ్చి, అంటే మేము అన్ని సినిమాలో వాడకపోయినా మాకంత టైం పెట్టి ఇచ్చి, నీకు ఇది కావాలా అరుణ్, నీకు ఇది కావాలా నాగా, మీకు ఏం కావాలి సినిమాకి అనే టైం ఇచ్చి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ కీరవాణి సార్ అండ్ పిసి శ్రీరామ్ సార్. మీరు లెజెండ్స్ అయి ఉండి మా లాంటి వాళ్ళని ఒక మెట్టు ఒక ఎదగడానికి చాలా హెల్ప్ చేశారు. అయితే ఇప్పుడు ఇది హర్రరా లేదా ఎమోషనల్ ఏం చెప్పాలనుకుంది? గోస్ట్ లవ్ తో ఉన్న ఎమోషనల్ డ్రామా. సో ఒక మాటలో తెలియజేస్తారు అంటే కన్ఫ్యూజన్ లేకుండా, ఎందుకంటే అది కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది కదా కన్ఫ్యూజన్ లేకపోవడం. అంటే డెఫినెట్లీ అండి, ఎందుకంటే చాలా మంది ఫస్ట్ డే మాకు రివ్యూస్ ఎందుకు అట్లా తేడాగా వచ్చేసాయంటే అరే హారర్ హారర్ అన్నారు, ఏం లేదు సినిమాలో లవ్ స్టోరీ ఉంది, డ్రామా నడుస్తుంది ఏంటి అంటే, మేమే రోజు ఇది కంప్లీట్ హారర్ సినిమా అని చెప్పలేదే. మేము చేసిన ప్రతి సినిమాలో హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి కానీ ఇది ఒక ప్యూర్ ఎమోషనల్ లవ్ స్టోరీ. అండ్ వైష్ణవి చేసిన ప్రియా క్యారెక్టర్ కానీ, నేను చేసిన అర్జున్ క్యారెక్టర్ కానీ, లేకపోతే మా బ్రదర్ సినిమాలో ప్రతాప్ క్యారెక్టర్ కానీ, సిమ్రన్ చౌదరి క్యారెక్టర్ కానీ, ఇవన్నీ కొత్త అప్రోచెస్ ఉన్న క్యారెక్టర్. అంటే మేము భయపడే వాళ్ళం, ఇది సడన్ గా నచ్చచ్చు, జనాలకి నచ్చకపోవచ్చు, అంటే కనెక్ట్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే మేమే కొత్త రకంగా ట్రై చేస్తున్నాం. సో యా, ఫస్ట్ డే కొంచెం అటు ఇటు ఉండే, బట్ ఇప్పుడు సెటిల్ అవుతుంది. ఇనిషియల్ కెరీర్ లో ఎక్స్పెరిమెంట్స్ అంటే ఎలా అనుకున్నారు మరి మీరు? అంటే ఇనిషియల్ కెరీర్ లోనే చేస్తే అంటే మనకి ఒక ఛాలెంజ్ ఉంటుంది. అంటే నేనేం డిఫరెంట్ గా చేస్తా ఇప్పుడు ఉన్న హీరోలతో పాటు, ఆర్ తనే ఎట్లా డిఫరెంట్ గా చేస్తుంది ఇప్పుడు ఉన్న హీరోయిన్స్ తో పాటు. అంటే మాకంటూ ఒక యూనిక్నెస్ రావాలంటే మేము అట్లీస్ట్ ఒక డిఫరెంట్ అటెంప్ట్ అయినా చేయాలి, లేదా యూ హావ్ టు బి సంథింగ్ డిఫరెంట్ కదా అనుకుని కరెక్ట్ టైంకి డిఫరెంట్ స్క్రిప్ట్ రావడంతో నేను అలా చేశాను, తన అప్రోచ్.
సో అయితే ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతున్నారో ఒకసారి వాళ్ళ స్పందన కూడా చూద్దాము. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. లవ్ స్టోరీలో కూడా డిఫరెంట్ స్టోరీ అనమాట. వాళ్ళు ప్రమోషన్లో ఎలా అయితే చెప్పారో కానీ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మీరైతే ఇప్పుడు దాకా ఇలాంటి సినిమాలు చూడలేదన్న, అలాంటిది అంటే ఒక దెయ్యం బ్యాక్గ్రౌండ్లో లవ్ స్టోరీని తీసుకెళ్ళటం అనేది చాలా చాలా బాగుంది. అలాగే వైష్ణవి పెర్ఫార్మెన్స్ కానీ, హీరో గారి పెర్ఫార్మెన్స్, దిల్ రాజు గారు రిలేటివ్ చాలా అంటే చాలా బాగుంది. రౌడీ బాయ్స్లో కూడా చేశారు. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే హైలైట్ అన్న, చాలా అంటే చాలా బాగుంటుంది. మెయిన్గా దెయ్యంతో చేసి వచ్చిన సీన్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. లాస్ట్లో అసలు ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ క్లైమాక్స్ అయితే చాలా చాలా ఎమోషనల్గా ఉంటుంది. లవర్స్ అందరికీ చాలా కనెక్ట్ అవుద్ది అనమాట. సో చాలా మంచి స్టోరీతో వచ్చారు. సో మంచి హిట్ అయితే వచ్చిందన్న. అన్న స్టోరీ పరంగా వస్తే ఫ్యామిలీ మొత్తం అందరు వచ్చి చూడగా సినిమాన, ఎందుకంటే ఆర్ఆర్ ఫిలిం ఇష్టం ఉన్న వాళ్ళు ఆర్ఆర్ ఫిలిం ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు. ఒక సెంటిమెంటల్గా ఉన్నవాళ్ళు సెంటిమెంటల్గా ఒక స్టోరీ పరంగా కనెక్ట్ అయ్యే వాళ్ళు కూడా రావచ్చు. మూవీ ఓవరాల్గా చూస్తే నాకు మాత్రం చాలా మంచిగా అనిపించింది అన్న. నేనైతే కొన్ని నెలల తర్వాత ఒక మంచి సినిమా చూసిన, ఒక డిఫరెంట్ స్టోరీ చూసిన. వైష్ణవ్ గారిది ఆ బేబీ సినిమాలో ఎలిమెంట్స్ కొన్ని గుర్తొస్తుంటాయి, కాకపోతే ఆ బేబీ సినిమాలాగా కాదు. అసలు సినిమా స్టోరీ ఎక్సలెంట్ ఉంది. లాస్ట్ 20 మినిట్స్లో ఒక 10 మినిట్స్ ఏమనుకున్నాను ఆ సినిమా పోయింది అనుకున్నా, ఎందుకంటే అంత మంచి తీసి లాస్ట్కి ఇంద్రాబాయ్ ఇట్లా అయిపోయింది అని చెప్పేసి అనుకున్నా. మళ్ళీ ఇంకో 10 మినిట్స్లో చూపెట్టిన సినిమా ఏందో. మూవీ చాలా అంటే చాలా బాగుంది. క్రేజీ ఫిలిము. ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ అంటే సెకండ్ హాఫ్ ఒక రేంజ్. కిల్ మీ ఇఫ్ యూ డేర్ అని చెప్పేసి లాస్ట్కి ఇంకో పార్ట్ 2 కూడా ఉంది అని చెప్పేసి అన్నారు. పార్ట్ 2 గురించి ఈగర్లీ వెయిటింగ్ అన్న. ఇంకా హీరోయిన్ మన బేబీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్, శ్రీలేలకు మించిపోద్ది యాక్టింగ్లో. అంటే గ్లామర్ రోల్లో అయితే మన కుమారి 21 ఎవరు అది హీరోయిన్ పేరు కూడా వస్తలేదన్న, నిజంగా మర్చిపోయింది. ట్విస్ట్లకే హెబ్బా పటేల్ మించిపోయింది హీరోయిన్. సూపర్ అంటే సూపర్ ఇరగ తీసిన ఆశీష్ యాక్టింగ్ అయితే సోలో పర్ఫార్మెన్స్ చేశాడు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళిద్దరు పేరు కూడా చాలా బాగుంది. డైరెక్టర్ అరుణ్ గారు ఇరగ తీసిన సార్ మీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ సూపర్ అంటే సూపర్. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం మామూలు లేవు. సినిమా మైండ్ బ్లోయింగ్ అంతే. ఒక మంచి సినిమా చూసిన, లవ్ మీ ఇఫ్ యు డేర్ అని చెప్పి. నాకు సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే బేబీ సినిమా చూసిన తర్వాత బేబీ వైష్ణవి గారికి ఫ్యాన్ అవ్వని ఎవ్వరు ఉండరు. అలానే ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే ఆమె యాక్టింగ్కి. నేను కూడా అట్లానే అయిపోయినా. కానీ ఈ సినిమా ఎందుకు చూసినా అంటే ఆమె పాట పాడిందన్న, రావాలిరా రావాలిరా అని చెప్పి పాట పాడింది. సో నేను కూడా నా కోసం అని చెప్పి నేను సినిమా వచ్చేసిన సినిమా చూడడానికి. నాకు సినిమా చూసేసరికి చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ఆమె యాక్షన్ కానీ, ఆమె డైలాగ్ డెలివరీ కానీ, ఆమె ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా అంటే చాలా నిజంగా చాలా న్యాచురల్గా చాలా రియల్గా ఉన్నాయి, రియలిస్టిక్గా అనిపించింది. చాలా బాగుంది. ఇంకా హీరో ఆశీష్ అన్న క్యారెక్టర్ గురించి చెప్పాలంటే తన క్యారెక్టర్ అనేది వేరే లెవెల్ అన్న. అంటే ఒక నిజంగా మనలో మనం చూసినట్లు అనిపించింది. నిజంగా ట్రూ యాక్టర్ లాగా అయితే అనిపించింది. సెకండ్ ఫిలిం అయినా కానీ చాలా మంచిగా యాక్టింగ్ చేసి చాలా మంచి సినిమా పడిందని చెప్పుకోవచ్చు అన్న. నిజంగా ఈ సినిమా ముఖ్యంగా చూడాలంటే టూ రీజన్స్ అన్న. అంటే హీరో పక్కన పెట్టండి, హీరోయిన్ పక్కన పెట్టండి, స్టోరీ పక్కన పెట్టండి, ఇవన్నీ పక్కన పెట్టినా కానీ టూ రీజన్స్. ఎందుకంటే ఫస్ట్ మెయిన్ రీజన్ వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న. కీరవాణి గారు కొట్టారు చూడండి, వేరే లెవెల్ కొట్టారన్న. నిజంగా ఆ భయంకరం సీన్స్ కానీ హారర్ సీన్స్ వచ్చినప్పుడు కానీ నిజంగా ఏడుస్తూ భయపడుతూ ఉన్నాము. నేను లాస్ట్ ఒకటి చెప్తా అన్న, ఈ సినిమాని ఎలాంటో చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళనో పెళ్ళకనో లవర్నో లవలేనో బ్రేకప్ అయినో ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి లవ్ మీ ఫ్యూచర్ సినిమా చూడండి, మీ అందరికి నచ్చుతుంది. నెక్స్ట్ దిల్ రాజు గారు మీరు గ్రేట్ సార్. అంటే మా యూత్కి మా కుర్రాలకి ఎలాంటి సినిమా కావాలో చాలా రోజుల తర్వాత చాలా ఎన్నో సినిమాలు 2-3 సినిమాల తర్వాత ఒక మంచి సినిమా ఇచ్చినట్లయితే మాకు అనిపిస్తుంది. సో మీరు అందరు సినిమా చూడండి, మీ అందరికి నచ్చుతుంది సినిమా. సో ఎలా అనిపిస్తుంది వాళ్ళు అసలు చూసారా ఎంత ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నారో? మీరు అనుకున్నట్లు అంటే అది హారర్ లేదు ఇది అసలు ఏమీ లేదని నాకైతే అనిపించింది. ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, కంప్లీట్ ఫ్యామిలీతో రావాలని కూడా చెప్తూ ఉన్నారు. సో ఏమనిపిస్తుంది ఈ రెస్పాన్స్ చూసి? వీఆర్ యాక్చువల్లీ బ్లెస్డ్ అండి. అంటే డిఫరెంట్ సినిమా తీసినాము, డిఫరెంట్ యూనీక్ కాన్సెప్ట్ ఒకటి తీసినాము, అది ఆ యూనిక్నెస్ జనాలకి అర్థం అవుతుంది అని చెప్పి వీఆర్ హ్యాపీ. అండ్ వాళ్ళ సపోర్ట్ మాకు థియేటర్స్కి వచ్చి సినిమా చూసి అందిస్తున్నందుకు ఇంకా వీఆర్ మోర్ హ్యాపీ ఫర్ దట్. ఆశీష్ గారు అంటే చాలా హ్యాపీ ఇలాంటివి వస్తున్నప్పుడు. మధ్యలో ఒక పర్సన్ నా లాస్ట్ 20 మినిట్స్ చూసినప్పుడు ఏం తీసారా సినిమా అయిపోయింది పోయింది అనుకున్నా నేను. కానీ ఆ తర్వాత ఇంకో 10 మినిట్స్ చూసాక ఏంటన్న మైండ్ బ్లోయింది అన్నాడు. సో మాకు వచ్చిన రెస్పాన్స్ అదే, లాస్ట్ 20 మినిట్స్ ఏంటి ప్యూర్ ఎమోషనల్గా వెళ్ళిపోయారు, అంటే ఏదో ఇట్లా స్లో అయిపోయింది సినిమా లాస్ట్లో అని అనే. అంటే ఆ స్టే అవసరం. అండ్ మా డైరెక్టర్ ఒక నవెల్ రైటర్, ఆయన ఆయన చేసే విధానమే అలా ఉంటుంది. ఆయనకి
ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఆ ఎమోషనల్ స్టే కొంచెం మనకి ఇట్లా ఆడియన్స్ కి నెక్స్ట్ ఇచ్చే ట్విస్ట్ కి మీకు ఒక హై ఉంటది. లేదు అక్కడ దాకా మీరు హైకే వెళ్ళి, లేకపోతే అక్కడ దాకా ఏదో నార్మల్ ఎమోషన్ వెళ్తూ ఉంటే మీకు లాస్ట్ ట్విస్ట్ కి ఏంటి అనే దాని మీద అని మేము అనుకున్నాం. అలా అని చెప్పి మేము ప్రతి ఆడియన్స్ కి వెళ్ళి చెప్పలేము. ఇది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ పాపం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రేక్షకుల పల్స్ పట్టుకున్న డైరెక్టర్ అని అనుకోవచ్చు. యా అంటే హిస్ ఫస్ట్ ఫిలిం అయినా హీ మేడ్ ఎ వెరీ గుడ్ ఫిలిం, ఎందుకంటే ఆయనకి ఎక్కడ ఏడీ లాగా చేయలేదు, హీ అతనికి ఏం ఎక్స్పీరియన్స్ లేదు. బట్ ఫస్ట్ ఫిలిం కి హీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. అంటే నేను చెప్పడం కంటే మాది సెకండ్ ఫిలిం, మేము ఒకళ్ళని జడ్జ్ చేసే దాంట్లో లేము, బట్ జనాలు చెప్తున్నారు కాబట్టి. సో నాకు ఆ లాస్ట్ 20 మినిట్స్ అతను అన్నప్పుడు నాకు అనిపించింది ఆ ఎమోషనల్ స్టే కొంచెం అలా మీకు బోరింగ్ అనిపిస్తున్నా, మీరు మేము చెప్పే మాటలు అక్కడ వింటే ఇట్ విల్ రియలీ టచ్ యువర్ హార్ట్. అండ్ దాని తర్వాత కంప్లీట్ ప్యూర్ ఎమోషనల్ డ్రామాకి వెళ్ళిపోయి లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఐ థింక్ దట్ అంటే లాస్ట్లో ఆ 20 మినిట్స్ పోయిన దానిని ఎవరైతే అంటున్నాడో ఆ ట్విస్ట్ మమ్మల్ని కాపాడింది లాస్ట్ సెకండ్. ఆ 10 మినిట్స్ ఒక స్టేజ్ కి తీసుకొచ్చింది అంటే ఒక ఆడిటోరియం లో ఒక హై మూమెంట్ ఉంటుంది కదా అది వచ్చింది. అయితే ఈ మూవీ జర్నీలో మీరిద్దరు అంటే బిగినర్స్ గా ఉన్నారు కాబట్టి ఒకరి నుంచి ఒకరు నేర్చుకున్న పాయింట్స్ ఏంటి మీరు చెప్పండి ఫస్ట్. ఆశిష్ గారి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఏం లేదా? లేదు ప్రిపరేషన్ అండి. అంటే ఆయన ముందే మంచిగా ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి ఆన్ సెట్ ఏం డిస్టర్బెన్స్ ఉండకుండా చేస్తారు. సో ఆ ప్రిపరేషన్ నేను నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. ఓకే మీరు అంటే నేర్చుకోవడం కంటే మేము యాక్టర్స్ ఇంకా మా డైరెక్టర్ కొత్త తనం కావడం వల్ల మాకు చాలా టైం తీసుకున్నాం. రిహర్సల్స్కి కానివ్వండి, లేకపోతే రీడింగ్ స్క్రిప్ట్ రీడింగ్ కానివ్వండి, మేము ఒక 1 వీక్ ఆఫీస్లో కూర్చొని మా క్యారెక్టర్స్ గురించి. సో అప్పుడు మేమిద్దరం మాట్లాడుకునే వాళ్ళం, ఓ ఈ సీన్ ఇట్లా చేస్తే మన ఇద్దరు పర్ఫార్మెన్స్ ఇంత డెవలప్ అవుద్ది, సీన్ పెరుగుద్ది అని అరుణ్ ఇచ్చేది. సో అట్లా నేర్చుకున్నాం. కానీ ఈచ్ అదర్ అంటే మేము ఇద్దరం కొత్తలమే, మేము ఏం చెప్పుకుంటాం ఈచ్ అదర్. సో ఎప్పుడైతే ఆ దయ్యం రోల్ వాళ్ళు షూట్ చేసేవాళ్ళు మేము ఇద్దరం క్రికెట్ ఆడుకున్నాం. సో ఆశిష్ గారు మీకు బేసికల్ గానే అడ్వెంచర్స్ అంటే ఇష్టమా అండి? యా అంటే మరీ హార్మ్ఫుల్ లేని అడ్వెంచర్స్ అంటే ఇష్టం. ఓకే ఓకే. సో అంటే ఇష్టపడుతూ ఉంటారా ఎక్కువ? యా అంటే ట్రావెల్ చేసినప్పుడు అక్కడ అడ్వెంచర్ రైడ్స్ కానివ్వండి అలాంటివి ఎంజాయ్. అలానే వైష్ణవి గారు ఆయన ఒక లేడీ దెయ్యం వెనుక పడ్డారు సినిమా అది, బట్ ఒకవేళ ఆశిష్ గారే దెయ్యం అయితే మీరు ఏం చేసేవాళ్ళు, యాక్సెప్ట్ చేసేవాళ్ళు? మగదయ్యాన్ని మీరు ప్రేమించాలి. ఆడదయ్యాలు ఉండే ప్లేసెస్ ఏవో కనుక్కొని హెల్ప్ చేసేదండి. ఓకే ఓకే. అంతేగాని మీరు నో అనేవాళ్ళ? భయపడిపోయారు పాపం. క్యారెక్టరైజేషన్ పరంగానే మూవీలో క్యారెక్టర్ పరంగా ఇఫ్ ఆయనే దెయ్యమై ఉంటే స్టోరీ అలా ఉండుంటే మీరు యాక్సెప్ట్ చేసేవాళ్ళ అని అడుగుతున్నాను. ఏమంట చెప్పలేదు. ఓకే అయితే వైష్ణవి గారు హీరోయిన్ గా ఈ మూవీతో ఇంకొక మెట్టు ఎక్కారు అని చెప్పి భావిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే మీకు పైకి వచ్చే కొద్దీ కూడా రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, ఈవెన్ క్యారెక్టరైజేషన్ కావచ్చు, స్టోరీలో మీ పాత్ర కావచ్చు, చాలా చూజీగా ఉండాల్సినటువంటి టైం. సో మీరు ఫస్ట్ సినిమా నుంచే చాలా కొత్తగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఇలానే మీ పంద అనేది కొనసాగుతుందా? అవునండి. అంటే ఇది బేబీ కానీ లవ్ మీ కానీ ఇది మోర్ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనుకోండి. అంటే ట్రైయింగ్ న్యూ థింగ్స్ కానీ నేర్చుకోవడం కానీ, ఇంకా నేను ఐ బిలీవ్ ఇంకా నేను నేర్చుకోవాల్సినవి చాలా చాలా విషయాలు ఉన్నాయి, తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి సినిమా గురించి. సో ఇప్పుడు లవ్ మీ స్టోరీ నేను విన్నప్పుడు ఆ క్యారెక్టర్ నరేషన్ చెప్తున్నప్పుడు నన్ను నేను అక్కడ చూశాను అనుకోండి, నాకు లోపల నేను చేయగలుగుతాను నమ్మకం వస్తే నేను అది ఇంకా ఐ గో ఫర్ ఇట్. సో హార్ట్ఫుల్గా 100% చేస్తాం. నేర్చుకుంటున్నాం మోర్ ఆఫ్ ఇట్. నేర్చుకుంటున్నాయి. ఓకే అంటే ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ మూవీసే ఉంటాయా తర్వాత కూడా, లేదా మీలో అన్ని షేడ్స్ని చూసే అవకాశం ఉంటుంది? అంటే ఇంకా నెక్స్ట్ డే ఎలా వస్తాయి అలా అంటే, బట్ ఎస్ ఐ వాంట్ టు ట్రై. ఓకే. అలానే ఆశిష్ గారు ఇప్పుడు మనం చూస్తే అన్ని పాన్ ఇండియా మూవీస్ అయిపోయినాయి, అంటే ఇద్దరు ముగ్గురు హీరోస్ కలిపి చేయడము, ఒకళ్ళకి ఒకళ్ళు సపోర్ట్ చేసుకోవటము, ఇండస్ట్రీలో బిగ్ అంటే ఒక చిన్నదాన్ని ఒక బిగ్ గా ప్రమోట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇన్ ఫ్యూచర్ ఆశిష్ గారు కూడా అలా కొలాబరేషన్లో కావచ్చు, అలా మూవీస్ చేయడం ఆ మైండ్ సెట్లో మీరు ఉన్నారా? యా డెఫినెట్గా.
నా ఫేవరెట్ మూవీస్ లో బెంగళూరు డేస్ ఇలాంటి ఫేవరెట్, అందులో ముగ్గురు హీరోలు ఉండే, ఫహద్ ఫసీల్, దుల్కర్ సల్మాన్, నివిన్ పోలి, ఇంతమంది ఉన్నారు. సో స్క్రిప్ట్ బాగుంటే ఐ విల్ డెఫినెట్లీ డూ. అట్లా నేను ఒక్కనే ఉండాలి, నేను ఒక్క హీరోనే ఉండాలని అలాంటిది ఏం థింగ్ లేదు. అలానే దిల్ రాజు గారు, శిరీష్ గారి దగ్గర మీరు నేర్చుకున్నది ఏంటి, వాళ్ళు ఎలాంటి గైడెన్స్ ఇస్తారండి ఇనీషియల్గా, మీరు చెప్పండి. అంటే గైడెన్స్ అంటే వాళ్ళు నాకేం చెప్పారంటే, సక్సెస్ ఫెయిల్యూర్ని పక్కన పెట్టి నీ హార్డ్ వర్క్ షుడ్ ఆల్వేస్ ప్లే కీ రోల్. సో ఇప్పుడు సక్సెస్ అయి ఇప్పుడు దిల్ రాజు గారు ఒక ఒక 60 సినిమాలు చేసినట్లు ఆయనకి ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఆయనకి సక్సెస్ రేషియో ఉంది, కానీ ఆయన ఒకటే కీ రోల్ ఫాలో అయింది, హార్డ్ వర్క్. ఆయన పొద్దున్న లేస్తే సినిమా గురించి ఆలోచిస్తారు, పడుకునే ముందు సినిమా గురించి ఆలోచిస్తారు. సో మన మైండ్ ఇంకా నేను సినిమానే చేయాలి, సినిమా 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 అనే దాంట్లోనే ఉండాలి యాజ్ అన్ యాక్టర్ ఆర్ ఎవరైనా, అంటే మాకు చెప్పే దాంట్లో. సో సక్సెస్ ఫెయిల్యూర్ని పక్కన పెట్టి నీ జడ్జ్మెంట్ బాగా కరెక్ట్ ఉండాలి. అలా అని చెప్పి జడ్జ్మెంట్ నీకు ఏదో వచ్చేస్తుంది రావాలి అని కాదు, నీ జడ్జ్మెంట్ ఒకవేళ నీకు నమ్మకం లేకపోతే మనం ఒపీనియన్స్ తీసుకోవాలి పక్కన వాళ్ళ నుంచి, ఎప్పుడు నేనే కరెక్ట్ అని మాత్రం అనుకోకూడదు. సో ఇవన్నీ చెప్పేవాళ్ళు. అలానే హిట్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా బ్యాలెన్స్ గా ఉండటం కూడా మనం సీనియర్స్ నుంచి నేర్చుకోవాలి. హిట్ వచ్చిందా ఆ రోజు నైట్ ఓకే హ్యాపీ, నువ్వు నీ ఫ్రెండ్స్ తోనో లేకపోతే మీ టీమ్ తోటో ఎంజాయ్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే ఏంటి. ఫెయిల్యూర్ వచ్చిందా అదే చేయాలి నువ్వు, అప్పుడు కూడా నువ్వు సాడ్ అయిపోయి లేదా అయిపోయింది నా కెరియర్ అనే దాంట్లో ఉండకూడదు. ఆ రోజు నైట్ కూడా ఓకే పర్లేదు రేపేంటి మళ్ళీ అనే దాంట్లో వెళ్ళిపోవాలని రాజుగారు అదే ఫాలో అవుతారు. సో పీసీ శ్రీరామ్ గారితో ఎలా అనిపించింది, ఎందుకంటే ఆయన అద్భుతంగా చూపిస్తారు, ప్రతి ఫ్రేమ్ ని కళాత్మకంగా చూపిస్తారు, చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తూ ఉంటాం, మీకు ఎలా అనిపించింది ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పీసీ సార్ మా సినిమాకి చేయడమే మాకు పెద్ద అదృష్టం. ఎవరైనా యాక్టర్కి ఆయన ఫ్రేమ్ పెడుతున్నారంటే వాళ్ళు కెరియర్లో అదృష్టం చేసుకున్నారు, మెట్టెక్కారు అని అంటారు కదా. సో మాకు సినిమాలో యాక్టర్సే మంచిగా కనిపించడం కాకుండా వెనక మొత్తం అంటే చిన్న చిన్న ప్లేసెస్లో కూడా ఆయన బ్యూటీ క్రియేట్ చేసేవారు. ఆయన డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆయన టీమ్ కానివ్వండి, చాలా ఎనర్జీతోని చాలా ఇంట్రెస్ట్ అండ్ లవ్తో పనిచేస్తారు. అంటే ఆ లైటింగ్ సెట్ చేయడంలో కానీ మొత్తం ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడంలో చాలా చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. అది చాలా అక్కడ నుంచి కూడా మేము చాలా నేర్చుకోవచ్చు. సో ఫస్ట్ డే ఎలా ఫేస్ చేశారు అప్పుడు నర్వస్? ఫస్ట్ డే చేసిన సీనే సినిమాకి క్లైమాక్స్ సీన్. ఓకే ఓకే. సో ఇంపాక్ట్ సీన్ అయి ఉంటది ఖచ్చితంగా కూడా. ఎలా అనిపించింది అంటే ఫస్ట్ మేము సెట్ కి వెళ్ళాం నైట్ షూట్, వెళ్ళి చూస్తే మనం ఎక్కడున్నాం ఇంత బ్యూటిఫుల్ ఉంది, ఎందుకంటే మొత్తం ఫాగ్ అంతా నింపేశారు, చెట్ల మధ్యలో ఒక పెద్ద చెట్టు. తర్వాత మేము సార్ మానిటర్ ఉంటుంది దాంట్లో వెళ్ళి చూస్తే ఇంత బ్యూటిఫుల్ ఉంది ఆ ఫ్రేమ్ లో. సో మనం ఉన్నామంటే చాలు మనకి ఇది అనే దాంట్లో ఉన్నాం మేము. అన్ని పక్కన పెట్టేసి మనం అందంగా కనిపిస్తాం ఈ సినిమాలో ఫర్ షూర్ అండ్ హ్యాపీ. పీసీ శ్రీరామ్ సార్ తో నాకున్న మెయిన్ మెమరీ ఏంటంటే, లైక్ పీసీ శ్రీరామ్ సార్ క్లోజులు ఎక్కువ బెటరు ఎవరికి, ఓన్లీ వైడ్ ఆయన యాంగిల్స్ తీసేస్తారు, డైరెక్టర్ అడిగినా క్లోజులు బెటరు. సో ఒకసారి అరుణ్ ఏదో అరుణ్ కొత్త అతను కాబట్టి ఆయనకు తెలియదు, సో తెలియకుండా సార్ నాకు ఒక్క క్లోజ్ కావాలి అంటే ఆయన నేను ఎప్పుడు ఎవరికి క్లోజ్ పెట్టను, ఎప్పుడు ఆపేసా, నాకు ఆశీష్ కళ్ళు నచ్చాయి అతని మీద క్లోజ్ పెడతాను అన్న. సో ఇట్ వాజ్ అంటే నాకు ఒక నేను ఎప్పుడు ఉంచుకునే మెమరీ అది నాకు. అంటే నేను ఎప్పుడైనా లో ఫీల్ అయినప్పుడు మనకి ఇట్లా ఫెయిల్యూర్ ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఒక లెజెండరీ పర్సన్ ఇలా అన్నాడు రా, అంటే నీలో ఏదో ఉంది నువ్వు కష్టపడు అనే థింగ్ అనిపిస్తుంది కదా లోపల, ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది యాక్టర్కి. ఐ ఫెల్ట్ ఐ విల్ చెరిష్, నేను నాకు ఎప్పుడు అది గుర్తొస్తుంది. సో అంటే ఈ టీమ్ సక్సెస్ టూర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారని అనుకుంటున్నాము. సో సక్సెస్ టూర్స్ కూడా మీరు అప్రతిహతంగా చేయండి, చక్కగా సక్సెస్ అవ్వాలి మీ మూవీ. అండ్ ఇద్దరివి సెకండ్ మూవీస్ అయినా కూడా దీని తర్వాత మీ కెరీర్ ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా నెక్స్ట్ కిల్ మీ ఇఫ్ డేర్, దాని గురించి కూడా లవ్, ఓకే. సో దానికోసం వెయిట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ ఫిల్మ్ డిస్కషన్, చూస్తూనే ఉండండి 10 TV.